సోదరా, ఆప్కా కగోడం. ఇది మీ ఇల్లు కాదు, సెల్లు. ఏమిటి, 5 నిమిషాల్లో బయటికి వెళ్తారా? షేపులు మారిపోతాయి. కానిస్టేబుల్స్, దేవి థియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అయిందట, మీరందరూ బందోబస్తు వెళ్ళండి. మేడం, మరి మీరు డూ వాట్ ఇస్ సే. ఎస్ మేడం. అర నిమిషంలో ఆ ఫోన్ మోగుద్ది. ఫోన్ ఎత్తగానే పోజు మారిపోతుంది. అదిగో పోగింది. ఓ, హలో, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నా. ఓ మినిస్టరా? అది 2 టౌన్ పోలీస్ స్టేషనేనా? ఇది పోలీస్ స్టేషన్ కాదండి బాబా, మీ ఎమ్మెల్యే. సూపర్ సూపర్. ఏం కావాలండి? ఆ కుళ్ళా మొసారీలా. ఎమ్మెల్యా, ఎమ్మెల్యే అంటాయా? అబద్ధం చెబుతుంది. తెల్లవారి లేస్తే మీరు చెప్పేది అబద్ధాలే కదరా. మళ్ళీ మోగుద్దు చూడు ఫోను. నేను ఐజీని మాట్లాడుతున్నాను, 2 టౌన్ పోలీస్ స్టేషనా? అయ్యయ్యో, ఇది పోలీస్ స్టేషన్ కాదండి, బేకరీ. ఫ్రూట్ బ్రెడ్ కావాలా, మిల్క్ బ్రెడ్ కావాలా? బేకరీయా? నువ్వేం ఐజీ అయ్యా? పోలీస్ స్టేషన్ నెంబర్ కూడా తెలీదా? ఐజీ గారు, నేనంటే పురుషోత్తాన్ని, పురుషోత్తాన్ని. బాంబే బేకరీ. ఏమనుకోకండి సారీ. ఒంటి మీద కాకి బట్ట వేసిన మొదటి రోజునే ఈ ఆడపిల్ల ఆడపులి అయ్యింది. ఇది ఇది తప్పకుండా సీఎం ఫోన్ అయి ఉంటది. ఇప్పుడు భూగోళం బద్దలైపోద్ది. హలో, చెప్పండి మాస్టరు. ఎక్కడ? ఇప్పుడే వస్తున్నాను మాస్టరా. కుటుంబానికి సంకెళ్లు వేసిన నిన్ను ఎందుకు వదిలిపెడతానే? కంగారు పడకు, మానభంగం చెయ్యను, మర్డర్ మాత్రమే చేస్తాను. డిఫరెన్స్ వస్తే ఢిల్లీ లెవెల్లో చూసుకుంటాను. నీది ఢిల్లీ లెవెల్ కాదురా, హైదరాబాద్ గల్లీ లెవెల్. టోటల్ గా నీ ఫ్యామిలీని మూసేశాను, ఇక్కడ నువ్వే మిగిలావు. Now you are a real police officer. I am proud of you.
ఓ డాక్టర్ అమ్మ, ఇందాక నుంచి నీకోసారి కిందికెళ్ళి వీధికి వీధికెళ్ళి కిందికి తిరుగుతానా? చెప్పు చెల్లి. నాకు నయం అయిందని డిశ్చార్జ్ అవుతున్నాను కదా, ఆ సంతోషంతో మా అన్నయ్య అందరికి మిఠాయి పంచమన్నాడు. రాడి ఆరోగ్యానికి ఏం డోకాలేదు, వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయొచ్చు. నా ఎరికేలో సర్కారు దవాఖాన నుంచి ప్రాణాలతో బయటపడ్డది నా చెల్లెలొక్కటే. కాదు తొందరలోనే పంపుతా, పెళ్లి గల వచ్చేసింది. వస్తా అమ్మాయి. ఏంటి అంతా విన్నా? ఏ విన్నారు? అదే నయం చేస్తే పళ్ళు లడ్డూలు ఇస్తున్నారుగా, అలాగే నేను కూడా నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ నైట్ పంచమంది పాయసాలు తొలి కోడి కూతకు నన్న తుంటరి వేళల్లో కోయిలమ్మ ఇచ్చుకుంది స్వాగతాలు చందమామ పంచమంది పాయసాలు. తొలి కోడి కూతకు నన్న కంటరి వేళల్లో
బట్టరమ్మ ఇచ్చుకుంది స్వాగతాలు, కుంటే మొగుడు పంచుతాడు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకుంటే చూశాను గాని పోలీసులు కూడా కొట్టుకుంటారని ఇప్పుడే చూస్తున్నాను. ఒక ఎక్స్ మినిస్టర్ అరెస్ట్ చేయబోయే ముందు సుపీరియర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకోవాలని తెలియదా నీకు? నేను ఒక క్రిమినల్ అరెస్ట్ చేయడానికి వెళ్ళాను సార్. అతను ఎక్స్ మినిస్టర్ అయితే నాకేమిటి, ప్రెసెంట్ మినిస్టర్ అయితే నాకేమిటి? నీకంటే పై అధికారిని అరెస్ట్ చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? ఈ పాయింట్ మీద నిన్ను సస్పెండ్ చేస్తే చేయండి సార్. ఒంటి మీద కాకి యూనిఫామ్లకి, నెత్తి మీద టోపీలకి, చేతుల్లో లాఠీలకు విలువ లేనప్పుడు ఎందుకు సార్ మన పోలీసు